తెలంగాణ ఎన్నికల పోరు నుంచి టీడీపీ చంద్రబాబు వైదొలిగిన నేపథ్యంలో చంద్రబాబు ఏం చేయబోతున్నారు అని కేసీఆర్ టీం ఆరా తీస్తుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల సమరం నుంచి టీడీపీ వైదొలిగిన నేపథ్యంలో అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారో తెలుసుకునేందుకు కేసీఆర్ టీం ఆరా తీస్తుంది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఏంటి అంటే ఏం చెప్తారు నిస్సందేహంగానే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలను బట్టి వాళ్ళకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసే ప్రతి అడుగు కూడా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు ఎందుకంటే రాజకీయం చేస్తే చంద్రబాబు నాయుడు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు మళ్ళీ తిరిగి ఆయన రాజకీయం మొదలుపెట్టాడు మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా తన మనుకడని సాగించడం కోసం రాజకీయంగా వాళ్ళు బలం చేకూర్చుకోవడం కోసం ఎన్నికల్లో పాల్గొంటారు ఇక్కడ ఇప్పటికి కూడా ఇరవై ఐదు నియోజకవర్గాల్లో సరైన విధంగా ప్రచారం చేసుకుంటే గెలిచే అవకాశం ఉండి కూడా నలభై నలభై ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం చూపే విధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి అనే భావంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే ఆ ఊహకే వీళ్ళు బరించలేకపోతున్నారు అది మామూలుగా వేసినటువంటి వ్యూహం కాదు చంద్రబాబు నాయుడు గారిని చాలా తక్కువగా అంచనా వేశారు వీళ్ళు దానికి తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారు ఈ ఇప్పుడు ఆయన ఆ ఒక్క మాట తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని ఎప్పుడైతే అధిష్టానం నిర్ణయంగా భావించి ఇక్కడ ఉన్నటువంటి రాజ్య రాష్ట్ర అధ్యక్షుడు బయటకు వెళ్ళడం కూడా జరిగిందో ప్రతి వాళ్ళకే అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఎంత వ్యూహకర్త ఆయన కనుక రాజకీయం ఇలానే చేయొచ్చు అని చెప్పని చూపించడం కూడా జరిగింది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఏదన్నా రాజకీయ పార్టీలో వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వ్యతిరేకంగా అధిష్టాన నిర్ణయం తీసుకుంటే రాజీనామాలు చేస్తారు నాన్న హంగామా చేస్తారు ఇక్కడ అధ్యక్షుడు తప్ప వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే ఆయన వ్యూహ చే గొప్ప వ్యూహం వేశాడో మనం అర్థం చేసుకోవచ్చు దీనికి ప్రధాన కారణం రెండే ఒకటి తనని తన పార్టీని నాశనం చేయాలని చూస్తున్నటువంటి ముగ్గురిని కట్టి బంగాళాఖాతంలో వేయాలని నిర్ణయానికి ఆయన వచ్చాడు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పని ప్రజలు భావిస్తున్నారు ప్రజలు దానికి ఆమోదిస్తున్నారు కూడా ఓకే కానీ బిఆర్ఎస్ మాత్రం ఇక్కడ కాంగ్రెస్కి లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎన్నికల సమరం నుంచి వైదొలిగాడు అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు నిజమే అది ఆరోపణలేముంది దాంట్లో వాస్తవమే అది నువ్వు రిటర్న్ గిఫ్ట్ అన్నావు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావు నీకు అంత రెండు నింతలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారు నీకు లబ్ధి ఎలా చేకూరుస్తాడు ఆ కాల ఆ మాట వాళ్ళంటే అజ్ఞాన కింద లెక్క విఘ్నత ఉండాలి ఎవరు కూడా ఆలోచించరు కదా అట్లా సమయం సందర్భం నువ్వు ఏ విధంగా అయితే అవతల పార్టీని నిర్వీర్యం చేయాలనుకుంటున్నావు వేరే రాజకీయ పార్టీ నువ్వు బలంగా ఉన్నావు కాబట్టి నిన్ను నిర్వీర్యం చేయడం కోసం వేరే వాళ్ళతో చేతులు కలపడానికి సిద్ధంగానే ఉంటారు కాబట్టి ఇప్పుడు బహిరంగంగా చేతులు కలపలేదు తెలుగుదేశం పార్టీ కూడా ఏ రోజు కూడా బహిరంగంగా చేసింది రాజకీయ పొత్తులు అనేది ఇప్పుడు అసలు రాజకీయంగా తెలంగాణలో పోటీ చేయట్లేదు అండ్ వాళ్ళందరూ శ్రేణులందరూ నిర్ణయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతారు అంటారు తప్పే ఉంది నిస్సందేహంగా చెబుతారు నీకు చేయమని ఎందుకు చెబుతారు అన్నీ చేసేవాని తెలుగుదేశం పార్టీకి ఏం చేసేవాని చంద్రబాబు నాయుడు గారికి ఏం మేలు చేసావని చెప్పి నువ్వు సీమాంధ్రకి నువ్వు ఏం చేసావని చెప్పి నీకు సపోర్ట్ చేయాలనుకుంటారు అనుకోరు కదా వాళ్ళు కాబట్టి ఎగతాళి చేశావు ఇప్పటికీ ఎగతాళిగానే మాట్లాడుతున్నావు తెలుగుదేశం పార్టీ జెండా కనపడదని నిర్ణయించుకున్నావు అసెంబ్లీలో ఇద్దరు వస్తే వాళ్ళని కూడా తీసుకోవడం కూడా జరిగింది సరే అది రాజకీయంగా వాళ్ళు వచ్చారా నువ్వు తీసుకున్నావు అనేది వేరే విషయం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ రాజకీయ వ్యూహాలు నీకు ఉన్నప్పుడు అవతరాలకు ఉండవా ఆయన దగ్గర వచ్చిన వ్యక్తి నువ్వు ఆయన శిష్యంలో పెరిగిన వ్యక్తి నువ్వు నీకే నిన్నుంటే నీ గురువు ఇంక ఎంత ఉండాలా ఇప్పుడు లేడీ పరిగెత్తలేక చిక్కదు వేటగాడికి కాలం కలిసిలాక ఇక్కడ కూడా అంతే జరగాల్సిన పరిణామాలు జరిగిపోయినాయి చంద్రబాబు నాయుడుని ఏదో చేసినా మీరు సమ్మరపడుతున్నారు ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా చేయాలో ఆయన తగిన గుణపాఠం చేయడానికి ఆయన వ్యూహంలో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేయలేదనేది వాస్తవం కూడా దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు అనేది ఆరా తీసేందుకే కేసీఆర్ టీం వర్క్ చేస్తుందంటూ కూడా రాజకీయ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం చేశారో పక్కలకు కూడా అర్థం కాదు ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఒక వ్యూహం మొదలు పెడితే ఆయన రాష్ట్రానికి ఏం కావాలో ఇరవై సంవత్సరాల తర్వాత ఏం అవసరం అవుతుయో అవి ఇప్పటి నుంచే మొదలుపెట్టి దాన్ని ప్రణాళిక వేసుకునే వ్యూహకర్త ఆయన ఆయన ఏంటో ఆయన పవర్ ఏంటో ఆయన శక్తి ఏంటో ఏంటో అందరికి అర్థమైపోతానే ఇప్పుడు కూడా ఆయన ఇదే ఆలోచనలో తింటాడు ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చెప్పి చేస్తాడు ఏదో ఆయన నిస్సందేహంగా ఇప్పుడు ఆయన చెప్పాడు వీళ్ళకి వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు ఆయన ఏదో మాట్లాడలేదు అనుకుంటున్నారు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు పిచ్చిమొండ ఆడకలారా అక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఓట్లు చీలికి తీసుకురాను మళ్ళీ ఈ పార్టీని అది అధికారంలో తీసుకురాకుండా ఉండాలంటే ఓట్లు చేయకూడదు అని చెప్పి ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో చెబుతున్నారు ఆయన కూడా ఇక్కడ చెప్పినట్టే ఓట్లు చీలికి రావద్దు బీఆర్ఎస్ మళ్ళీ గెలిపించొద్దు అని అదే ఆయన వ్యూహం అదే అమలు చేస్తాడు అందులో సందేహం ఏమంటే చెప్పండి ఇక్కడ ఇప్పటికి కూడా ఇరవై ఐదు నియోజకవర్గాల్లో సరైన విధంగా ప్రచారం చేసుకుంటే గెలిచే అవకాశం ఉండి కూడా నలభై నలభై ఐదు నియోజకవర్గాల ప్రభావం చూపే విధంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి అనే భావంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే ఆ ఊహకే వీళ్ళు బరాయించైపోతున్నారు అది మామూలుగా వేసినటువంటి వ్యూహం కాదు చంద్రబాబు నాయుడు గారిని చాలా తక్కువగా అంచనా వేశారు వీళ్ళు దానికి తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారు ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల మనోరథాన్ని ఆయనకు అర్థమైంది కాబట్టి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పోవడానికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు అది కోరుకున్నారు కాబట్టి వాళ్ళ అభిష్టానికి అనుగుణంగానే ఆయన వెళ్తున్నాడు జరుగుతున్న వాస్తవం అది జరగబోయేది రేపు ఫలితాలు వచ్చిన తర్వాత మనం దీని ప్రభావం ఎంత ఉందనేది మనం చూసుకోవచ్చు